రైతులందరూ సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీలో అందించే పప్పు శనగ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని పెద్దవడుగూరు, నాగలాపురం, చిట్టూరు, కొట్టాలపల్లి, వేరన్నపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ముందుగా పెద్దవడుగూరు మండల కేంద్రంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పెద్దవడుగూరు రైతు భరోసా కేంద్రం నందు ప్రభుత్వం సబ్సిడీలో రైతులకు అందించే పప్పుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి పీడి రంగయ్యతో, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన తెలియజేశారు. తదనంతరం ఆయన వర్షం ధాటికి మండలం నందు దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. వర్షం ధాటికి పెద్దవడుగూరు మండలంలోని చిన్నవడుగూరు, వేరన్నపల్లి, నాగలాపురం, కొట్టాలపల్లి, చిట్టూరు తదితర గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, వర్షం ధాటికి దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సూర్యనారాయణరెడ్డి, చితభర్రెడ్డి, ఎద్దుల శరభరెడ్డి, గౌడు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దవడుగురు మండలంలో కొన్ని గ్రామాలు, ముఖ్యంగా పెన్నా నది ఒడ్డున ఉన్న బ్రిడ్జిలు ఇవన్నీ కూడా అధిక వర్షపాతాల వల్ల, వరదల వల్ల కొట్టుకుపోయి ఉన్నాయి. వాటిల్లో చిన్నవడుగురు, వీరన్నపల్లి, తర్వాత చింటూరు, వీటిని ఇంజనీరింగ్ అధికారులతోనూ అలాగే స్థానిక నాయకులతోనూ కలిసి పరిశీలించడం జరిగింది. ఇవన్నీ ఈ బ్రిడ్జిలన్నీ పాడవడం వల్ల, అలాగే అధిక వర్షపాతం వల్ల ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమని ఇంజనీరింగ్ అధికారులను కోరి ఉన్నాము. నేను ఎమ్మెల్యే గారు వాటికి ఆ నిధులు కూడా తెప్పించి ఆ మరమ్మతులు చేయడానికి కానీ, లేదా కొత్తగా బ్రిడ్జిల నిర్మాణం కోసం కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. ఈ మండలంలో మొత్తం కూడా అటువైపు ఎటు చూసినా కానీ కూడా పెన్న నది పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ వర్షాల వల్ల రోడ్లు కూడా నష్టం జరిగి ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులైన పీఎంజీఎస్వై ద్వారా కానీ, అలాగే పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ వీటిని తీసుకుని ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టుగా, వాళ్ళ సౌకర్యవంతంగా రోడ్లు నిర్మించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు పెద్దోడూరు మండలంలో దాదాపు 7 గ్రామాలు తిరగడం జరిగింది. ఇక్కడ వర్షపాతం వల్ల చాలా బ్రిడ్జిలు కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఉండేటువంటి రైతులు పొలాలు కొనికి కానీ, ఆరోగ్య సంబంధించి కూడా హాస్పిటళ్ళకు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా గ్రామంలో ఉంటి బయటకు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన ఎంపీ రంగయ్య గారుతో కలిసి ఇక్కడ తిరగడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికీ ఆదేశించడం కూడా జరిగింది. మీరు ఎస్టిమేట్లు వేసి గవర్నమెంట్కి పంపింది, తక్షణమే ఈ మరమ్మతులన్నీ చేపిస్తామని అందరి సందర్భంగా కూడా ఈరోజు చెప్పడం జరిగింది.